చాలా బాగున్నది. ఈ వీడియోలో వినాయక చవితి రోజు వినాయకుడికి నైవేద్యంగా పెట్టే కుడుములను పనస బుట్టల్లో ఏ విధంగా చేసుకోవాలి, ఆ పనస బుట్టల్లో ఏ విధంగా చేసుకోవాలో నేను చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ వచ్చేలా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఏదంటే స్టార్ట్ చేసేద్దామా? ముందుగా తెంపుకున్న పనస ఆకులను శుభ్రంగా కడుక్కొని ఒకే సైజు ఉన్న ఆకులను నాలుగు నాలుగు ఆకులు చొప్పున సెట్ చేసి ఉంచుకోవాలి. అదేవిధంగా ఆకులను గుచ్చుకోవడానికి పుల్లలను తయారు చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక సెట్ ఆకులను తీసుకుని దాంట్లో రెండు ఆకులను ఎదురెదురుగా పెట్టి మధ్యలో పుల్లతో గుచ్చుకొని లాక్ చేసుకోవాలి. ఈ విధంగా లాక్ చేసుకున్న ఆకుల మధ్యలో ఇంకో ఆకును పెట్టి మూడో ఆకులు అటాచ్ అయ్యేలా పుల్లలు గుచ్చుకుని లాక్ చేసుకోవాలి. ఇదే విధంగా ఆపోజిట్ డైరెక్షన్ లో ఇంకో ఆకును పెట్టి అన్ని ఆకులు అటాచ్ అయ్యేలా పుల్లలు గుచ్చుకుని లాక్ చేసుకోవాలి. ఈ విధంగా నాలుగు ఆకులను పుల్లలతో గుచ్చుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు ఆకులను ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకొని కార్నర్స్ లో పుల్లలు గుచ్చుకొని లాక్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ఆకులను ఫోల్డ్ చేసుకుంటూ కార్నర్ లో పుల్లలను గుచ్చుకొని లాక్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకు బుట్ట షేప్ వచ్చేస్తుంది. ఈ విధంగా బుట్ట షేప్ వచ్చాక పైన కూడా పుల్లల్ని గుచ్చుకొని లాక్ చేసుకుంటే బుట్ట షేప్ పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా అన్ని వైపులా లాక్ చేసుకుంటే బుట్ట పర్ఫెక్ట్ గా వస్తుంది, మనం దుబ్బు వేసుకున్నా జారకుండా ఉంటుంది. ఇదే విధంగా మిగతా బుట్టలను కూడా తయారు చేసుకోవాలి. పనస బుట్టలను తయారు చేయడానికి నేను ఇక్కడ కొబ్బరి చీపురు పుల్లల్ని యూజ్ చేశాను. మీరు కావాలి అంటే పూతికి చీపురు పుల్లలు కానీ స్టాప్లర్ని కానీ యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఇడ్లీ పాత్రను స్టవ్ పై పెట్టి వాటర్ వేసి మరిగించుకోవాలి. ఇది మరిగేలోగా ముందుగా రెడీ చేసుకున్న ఇడ్లీ రుబ్బును పనస బుట్టల్లో వేసుకుని ఈ పనస బుట్టలను ఇడ్లీ పాత్రలో దించుకుని మూత పెట్టి 20 నుంచి 30 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా పనస బుట్టల్లో కుడుములు పెట్టుకోవడం వల్ల పనసాకుల్లో ఉండే ఆయుర్వేద గుణాలు కుడుములకి చేరుతాయి. పనసాకుల్లో పొటాషియం, కాల్షియం లాంటివి ఉంటాయి. ఇవి మన హెల్దీగా ఉండడానికి దోహదపడతాయి. ముప్పై నిమిషాల తర్వాత నైఫ్ ని కానీ స్పూన్ ని కానీ యూజ్ చేసి కుడుములు ఉడికాయా లేదా చూసుకొని కుడుములను బయటకు తీసేసుకోవాలి. వినాయక చవితి రోజు మీరు కూడా ట్రై చేసి నైవేద్యంగా పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ మస్తుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.